జోలె చిప్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. తీసుకెళ్ళి లేచిపోయి వెళ్ళిపోయి కన్నాడు ఈసారి యాదవ పూసుకున్నాం ఒక ఆడు మండద్ది. ఏం మాట్లాడతాడు? మనోడి చోట్ల అంత కారం ఉన్నారా? చావు వెయిట్ చేస్తుందంట తిన ముందరే. చెప్పాను కదా బొటానికల్ గార్డెన్ కి వెళ్దామని, సో ఆ గార్డెన్ కి క్యాన్సిల్ అయిపోయింది. సో మ్యాటర్ కి వస్తే, సో జోలె చిప్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో దీని అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేయకముందు దీని వెనకాల ఏముందో చూడండి ఒకసారి. యు నో వాట్ యు మీన్, ద రోడ్ టు హెల్ విల్ బి ఈజీ ఆఫ్టర్ దిస్. ఏదో తేడాగా ఉంది అర్థమైంది. ఇది తిరిగిన తర్వాత చావు ఇంకా నయం అనిపిస్తుంది అంట. సో చూద్దాం ఇప్పుడాక, ఇప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. కమా Can you handle this deadly chip? Aha. అంత స్పైసీ ఉంటుందా? ముందుంది ముసళ్ళ పండగ. వాయ్ అమ్మో రిపట్ట. ఎనీ లాస్ట్ వర్డ్స్? నాయన ఏంది? చావు వెయిట్ చేస్తుందంట తినకు ముందరే. అంత డేంజర్ ఉంటుంది. ఓ అభి తో రుకో, క్లైమాక్స్ అభి బాకీ. సో ఈ చిన్న చిప్ 250 రూపీస్ అంటే అంత స్పైసీ ఉంటుందని. సో ఈ బాక్స్ మీద చదివితేనే అర్థమైపోతుంది. దోలు తెరిపోద్దు, భయం వేస్తుంది నాకు ఇప్పటికి. సో ట్రై చేసేద్దాం. మసాలా వాసన ఇక్కడికి వస్తుంది తెలుసా? సో ఫస్ట్ బైట్ చెప్పిన ఇందాకే అన్ని రుద్ది ట్రై చేస్తున్నాను చెప్పేసి. ఇట్టాడి దగ్గర అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? చిన్న ముక్క తినరా ఇవ్వను మాట మేము తెచ్చుకుంది స్వీట్ కోసం. ట్రై చేయను, ట్రై చేయాలంటే చెప్పుకోవాలి కదా. ఎంత భయపడుతుంది చూసారా ఈ చిప్? నాకు ఈ చిప్ చూసి కదా భయపడేది. దివ్యం రాసి చూసి భయపడుతున్నారు దట్ట. ఐ థింక్ వాటో వాట్ ఇది ఎట్టుంటుంది. కానీ తొందరగా డిలే చేస్తు కానీ. తినద్దు. ఇక్కడ బాగుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? స్పీచ్ ఇస్తాను ఇస్తా. Hey
కాసేపు ఉండు, కాసేపు ఉండు. అంత కారంగా ఉందారా? అంత లేదు కానీ నాకే అర్థం అవుతుంది. ఓకేనా? అంత లేదు కానీ నాలుగు మొత్తం బాగా కొంచెం కారం అనిపిస్తుంది. కొంచెం కారమా? హెవీ స్వీట్. ఆగు, ఒక 1 మినిట్ ఆగు. వాటర్ బాటిల్స్ ఇచ్చి పక్కన పెట్టు, అప్పుడే ఎదురా. వాటర్ బాటిల్ వద్దు నాకు. వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టేది తాగు. నిజే తినేది ఎందుకు మేస్టారు? మాటమేటిక్ అడుగుతారు. నాకు మాత్రం ఏం తెలుసు? కొంచెం అయితే మళ్ళీ ఫస్ట్ తిను. దీన్ని యాదబందర్ పూసుకో, మాకు చేయగడుకోవాలా? నువ్వు మర్చిపోతున్నావు, చేయగడుకోవాలా? యాదబందర్ పూసుకున్నావు, ఆడు మండద్ది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ వేస్ ఇట్ ఇస్ రెస్పెక్ట్. హ్యాస్ వేస్ట్. ఆగు, ఈ లేదు రా, ఈ లేట్ వచ్చేసింది. మసాలా మసాలా ఎలా ఉంది సార్? నువ్వు నీ సమయం తీసుకున్నావు దాంట్లో. ఒక్కసారి నేను టెస్ట్ చేస్తా. ఓకేనా? టెస్ట్ నో నో టెస్ట్ చేశారా? ఫస్ట్ నన్ను యూస్ చేయించారా? ఒక్కసారి ఇదో లెటర్ చెప్తున్నా కదా, ఇలా అని ఇలా అన్నమాట. నిజంగా స్పైసీ ఉంది, మెంటలెక్కింది. కానీ నేను చిన్న మొక్క తీసుకుని ట్రై చేస్తా ఒకసారి. ఓకేనా? రెడీయా? మనోడి చోట్ల కారిపోతుంది. కారం లేదంటే అంత అంతేం లేదు. తగ్గించుకుంటే మంచిది. చిన్న ముక్క చూసినా కదా? ఆహా, నీ మొహం చెప్పి ఫస్ట్. సో చెమట్లు లేవు కదా? ఓకేనా? ఏం లేదా, కానీ నవలిపించు. మింగేసావా? కారం పక్కన పెడితే దగ్గు ఎక్కువస్తుంది. వాయిస్ అనేది ఆగిపోతుంది అక్కడ దాకా. కారానికే దగ్గు వచ్చేది. కోరికేసి తినేసా వెంటనే తినేసామాట. కవర్ అవ్వాలి అనిపిస్తుంది చెప్పండి. అంతేగాని కారం అది ఇది ఎలా చేస్తుంది లోపల తిరిగి అట్లా. కానీ ఇంకో ట్రై చేస్తాను చిన్న ముక్క. రెడీయా? ఏది రెడీ? ఓకే ఓకే రెడీ. రెడీయా? మండ తీడు సీనియర్. అంత లేదబ్బా, మనం అనుకున్నంత. నేనేదో అనుకున్నా, మా చిన్న ముక్కకి అట్టుంది. ఒకసారి పెట్టుకుంటుంది చెప్పేది. మండుతున్నట్టుంది, మండుతున్నట్టుంది. నో స్వీట్, నో వాటర్. ఓకే, డోంట్ టేక్. వెయిట్ ఫర్ ఫ్యూ. ఆడుతున్నట్టుంది. అదిగో అదిగో, డోంట్ లైక్ దట్. తగ్గిందా కారం? తగ్గిందా లేదా? కారం తగ్గిందా? తగ్గట్లా ఉంటుంది. నాలుగు మీద అట్లాగే ఉంది. పెరుగుతుంది నాకు. నాలుగు మీద అట్లాగే ఉంది. అది అట్లా ఉండిపోతుంది. మన తినేమంటారా మొత్తం? మనం తిన్న చోట ఒకటే నాలుగు మీద ఎక్కడ పడిందో అక్కడే స్పైసీగా ఉంది. వేరే చోట్ల ఎక్కడ లేదు అది. అది ఎట్లా ఉండదు బ్రో? మన అక్కడ తిన్నాను కాబట్టి పడిపోతాం. అక్కడ వరకే టేస్టీగా ఉంది బాగా. అప్పుడు కానీ పెద్ద ముక్క తీసుకున్నాం. ఛాలెంజ్ కాబట్టి చేస్తామాట నిజంగా. చాలా బెటర్, ఎందుకంటే నేనైతే స్వీట్ అన్న తీసుకున్నాను. ఓన్ ప్రో అయితే స్వీట్ కూడా తీసుకుంటున్నాను.
నాకు చదువు పెద్ద ముక్కు సార్ చూడండి సార్ కొంచెం పెద్ద ముక్క అంతగా ఓకే కాదు ఓకే అయ్యా నవ్వు ఫీల్తో నవ్వులాలబ్బా ఫీల్ చచ్చిపోతారా ఇంకే ఫీల్ అయినా ఇప్పుడు అంటే ఇట్లా నాకు కనిపిస్తుంది పాకాలి ఇంత చిప్పు 250 అంటే ఆ లోపం అంత కలుగుంది నువ్వు ట్రై చేయమైంది ఇదే బ్లాగ్ తీసాడు మన దగ్గర ఇచ్చే నాకు అర్థం కాలేదు ఓకే నా టాలే చేయకి నేను చేశా ఇగో ఈ ముక్క అనురుద్ధి నా పెద్ద ముక్క నాది ఓకేనా నాకు ఎప్పుడు తెలిసింది ఇప్పుడు నిద్దిట్టాను ఓకేనా నీకిచ్చి తిన సగం నాకేం తెచ్చావా అంత ముఖ్యం కాదు అది ఏమ ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఇవన్నీ లేట్ అవుద్ది మండిపోతుంది నాన్న అనుభవించు ఫస్ట్ మాతో నాతో ట్రై చేయాలి అందులో అనుభవించు నోట్లో నీళ్లు కడుతుంది కళ్ళు చూడు అప్పుడు ఎర్రగైపోయి అప్పుడే అమ్మా ఇంకా ఇదంతా ఏ పరిస్థితి నాకు ఎక్కడికి కారానికి నోట్లో నుంచి నీళ్ళు కడుతుంది అప్పటికెదురా మనం తినే చిన్న మొక్క చిన్న మొక్కకి కారం పడుతుంది మొత్తం అయిపోయి దేవుడు నడిపిస్తారు ఇంకా అంతేగా అంతేగా ఇచ్చు ఇచ్చు ఏంటంటే స్వీట్స్ అయింది స్వీట్ బోన్ అని చెప్పి యాక్చువల్లీ నేను ఈ చాక్లెట్ కొన్నమాట రీసెంట్గా వన్ డే బ్యాక్ ఇంటి తీసుకెళ్ళి చెప్పి సో ఇక్కడ అయిపోయేలా ఉంది ఇది కూడా ఈ స్వీట్ బాగుండదు అనమాట ఇది ఇది పాలకోవా ఓకే ఇది మాజా వాటర్ బాటిల్ మేము తెచ్చే వరకు ఇది తీసుకొచ్చామండి ఈరోజు సో దీంతో తాగేసారి అసలు మేము అప్పుడే వాళ్ళకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి జలుబు వచ్చేస్తుంది అయ్యా ఇది కొంచెం లైఫ్ ఇక్కడ టచ్ చేసా మంట పుట్టేస్తుంది చెప్పే ఆర్డర్ ముందు కానీ చూసుకో టచ్ చేయండి రాని మొత్తం తిన అనిపిస్తుంది కానీ తింటే పరిస్థితి తిన్నావా స్టెప్స్ తీసుకొని షేర్ చేస్తాం ముగ్గురికి ఇది నీకు దిస్ ఈస్ ఫర్ నితిన్ దిస్ ఈస్ ఫర్ మీ ఓకే ఇంతగానే చదువు నీక నాకు ఎక్కువగా చదవచ్చు ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు కానీ కానీ
నేనైతే మాత్రం స్వీట్ పెట్టుకోవాలి చెప్తున్నాను, స్వీట్ పెట్టుకుంటాను. పెట్టుకో రెడీ, చూడు ఎంత ఉందో ఇది మొత్తం కన్న నోట కుక్కాలి. ఒకటి తీసుకెళ్ళి లేచి ప్యాకెట్ లో కలిపి కన్నకి నిజంగా ఎవరికైనా జోలు చూడ తీసుకెళ్ళి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. చెప్పండి. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? కలదాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా రా నీకు? తెలీదురా, నాకు లోపల నుండి బాధ అవుతుంటది రా బాధ. నేను నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్ ఉన్నారా నీకు? థ్యాంక్స్, లవ్ యూ ఫర్ ఎవర్.